खैरताबाद महागणपति दर्शना की भक्त पोटेत्तारु भक्त भारी गणनाथुनि दर्शिंचुकुंटुन्नारु मरिंत समाचारं मा प्रतिनिधि बबिता अंदिस्तारु వినాయక చవితి అనగానే మనకి మొదటగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ బడా గణేష్. ఈసారి దశముఖ విద్యా గణపతిగా భక్తులకి దర్శనమిస్తున్నారు. 63 అడుగుల ఎత్తు 28 అడుగుల వెడల్పుతో భక్తులని కనువిందు చేయనున్నారు. మనం ఇప్పుడు విజువల్స్ లో చూసుకుంటే ఎంత కిక్కిరిసిపోయారు జనాలు అనంటే మామూలుగా మనం మాటల్లో చెప్పలేము అంత జనాలు ఇక్కడ భక్తులు దర్శనానికి వచ్చారు. అయితే మనం ఇక్కడ కొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. హలో హాయ్ ఎక్కడ నేను సంగారెడ్డి నుంచి వచ్చానండి. సంగారెడ్డి నుంచి వచ్చారా? ఓకే. ఎప్పుడు వస్తూ ఉంటారా? ఇది ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. ఎట్లా ఉంటదో చూద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ చూస్తే నాకు ఇప్పటికి గంటన్నర అయింది నేను లైన్ లో రానికి. ఇప్పుడు వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో? దర్శనం అయిందా? అయిందా? ఇంకా కాలేదండి వెళ్ళాలి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇంత దగ్గర నుంచి వినాయకుడిని చూస్తుంటే? అంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది, ఇంత దగ్గర నుంచి చూస్తే అనుకోలేదు. చాలా బాగా అనిపిస్తుంది అమ్మా, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం రావడం? Yes. ఎలా అనిపిస్తుంది వినాయకుడిని చూస్తుంటే? గ్రేట్ ఫీలింగ్. ఓకే. ఏమొక్కుకున్నా అంటే ఎవ్రీ టైం ఫస్ట్ రావాలి, ప్రొఫిషియన్సీ రావాలి, పెద్దగానక పైలట్ అవ్వాలి, ప్లస్ టెన్నిస్ లో సక్సెస్ అవ్వాలి. చాలా హ్యాపీగా ఉందండి. దేవుణ్ణి చూస్తుంటే సాక్షాత్ భగవంతుడు నిజంగా వచ్చాడేమో అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వస్తామండి మేము. అయితే ఇక్కడికి వస్తున్న భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూస్తూ వారికి ఎక్కడికక్కడ గట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నామని ఇటు పోలీస్ వారు కానివ్వండి అటు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ ప్రశీక్ తో బబిత, బిగ్ టీవీ, హైదరాబాద్.